जाते हैं राकेश। निकोडल మైక్ నీకుంది ఆవిడికి ఆవిడికి కూడా ఉందా మరి తెలుసుకో యాంకర్ నువ్వు కూడా ఓకే అండ్ yes సుజ్జి ఇటుపక్క ఇంకొక సుజ్జి ఏంటిది నాకంత క్లోజ్ ఉన్నది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్ అయినా ఇదే అన్నమాట ఇక్కడ సుజ్జి గెటప్ సీన్ అన్న వాళ్ళ వైఫ్ ఆమెకి సపోర్ట్ గా నువ్వు ఇక్కడికి వచ్చావని అంటే మీ బాండ్ గురించి మాకు తెలియాలి ఫస్ట్ సో నీ మాటలో చెప్పు కాస్ట్యూమ్స్ కోసం అని చెప్పి తినే నాకు అప్రోచ్ అయ్యింది సో అలాగా బాండింగ్ పెరిగిపోయింది అన్నమాట ఎలా అంటే ఇంకా ఫెవికిక్ బాండ్ లాగా ఈవెన్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది అన్న ముందు రోజు కూడా నాకు ఫోన్ చేసి చెప్పింది అన్నమాట ఏమంటావు చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలో వద్దా అని అడిగిందా రాకేష్ ని చేసుకోవచ్చా లేదా అని అడిగింది రాకేష్ నే చేసుకుందాం అని కానీ ఇప్పుడే చేసుకోనా కొన్ని ఇయర్స్ గ్యాప్ ఇచ్చి చేసుకోవాలా అంటే బేసికల్లీ తనకన్నా ముందు నేను తెలుసు కదా 9 ఇయర్స్ నుంచి సీన్ అన్న వాళ్ళు మేము అందరం కలిసి జబర్దస్త్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్వేస్ నా గురించి అందుకే ఆగమని చెప్పా ఎప్పుడు డౌట్ రాలేదా ఈ అమ్మాయి ఏంటి మా ఇంట్లో ఎక్కువ తిరుగుతున్నది ఫ్రెండ్ గా వచ్చింది అనుకున్నాను అట్లా మా అబ్బాయి మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మావులాడి కాదు రాజా సుజాతలో మీకు చాలా బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అంటే మీరు కోడలుగా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి ఒక్కరి మాలో కలిసిపోయింది అందరితో బాగుంటుంది సరదాగా ఉంటుంది సరదాగా ఉంటుంది అంతే కూల్ గా మెడిటేషన్ చేసినట్టు సైలెంట్ గా ఉండేది ఇల్లు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పిచ్చాచులు అరుపులు ఉంటాయి వీడి ఇలా ప్రతిసారి ఆమె పిచ్చాచు లాగా అరుస్తుంది నవ్వుతుంది ఆమె వల్ల అవుతుంది ఒక్కరన్నా నా పరువును కాపాడే వాళ్ళే లేరు ఇక్కడ స్టేజ్ మీదనేమో ఇంత అల్లరి అల్లరి చేసే ఇంటి దగ్గర కామ్ ఇంటి దగ్గర మొత్తం కామ్ ఇప్పుడు మాకు ఇద్దరు చిన్నపిల్లలు అప్పుడే పుట్టారు అగో అక్కడ ఉందిగా చిన్నపిల్ల అగో పక్కన ఉందిగా మా చిన్నోడి పాప సరిపోయారు అరుపులకి పొద్దున లేవడం మీరు ఆలంతో లేస్తారా ఆలారం వేరు ఉంటుంది మళ్ళీ ఏది ఆలారం పొద్దున మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం రాత్రి పిల్లలు కూడా అలాగే పుట్టాలని కోరుకుంటున్నాను వాళ్ళిద్దరికి మరి మీ ఫ్యామిలీ గురించి మా జడ్జెస్ కి అడిగే కన్నా ముందు గేమ్ ఉంటది కదా భయ్యా ఆడాలా ఆడాలిగా ఆడాలి ఎలా ఉంది కోడలు గేమ్ సెటప్ ప్లీజ్ yes సో రాకేష్ అండ్ సుజాతకి కూడా సేమ్ టాస్క్ అండ్ ఈ టాస్క్ ద్వారా నిజానిజాలు బాగా తెలుస్తున్నాయి కాబట్టి చూడడానికి రసవత్రంగా ఉంది కాబట్టి రిపీట్ చేయడం జరుగుతుంది సో తెలుసు కదా ఒకవేళ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే అని అనుకుంటే అంటే మీరే అని అనిపిస్తే చేతిలో పెట్టండి లేదు పక్కనున్న వాళ్ళు అంటే అత్తమ్మ అని నువ్వు అనుకున్నా లేదా సుజాత అని మీరు అనుకున్నా ఇలా పెట్టండి ఎలా అమ్మా ఓకే డన్ ఓకే సో మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీ ఇద్దరిలో రాకేష్ ఎవరి మాట ఎక్కువ వింటాడు రావయ్య కొత్త పెళ్లి కొడక నాకు ఎప్పుడు నా జీవితంలో లాంటి సందర్భాలు రాకూడదు అనుకున్నా అయినా కూడా అమ్మే రాంగ్ అయినా ఎప్పుడైనా అమ్మ మాట అయినా అమ్మ మాట మరి సుజాత ఏమనింది అని అంటే సుజాత అండ్ మీ అమ్మ చెప్పింది మీ అమ్మ మాట రైట్ ఆన్సర్ ఓకే సో సెకండ్ క్వశ్చన్ వెనక్కి వెళ్ళిపోను ఆయన నువ్వు వస్తావా నాకేమో క్యూలు ఇవ్వడానికి ఏమైనా వస్తావా అని అడిగా ఒరే నువ్వు రైట్ ఆన్సర్ చెప్పినావు కదా నీకు రూల్ తెలుసు కదా ముద్దు పెట్టాలని నాకు కాదు మీ మమ్మీకి మీ కొడుకు ఎట్లా చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు నేను సో రాకేష్ కి కనుక సడన్ గా ఒక గోల్డ్ నెక్లెస్ దొరికితే అది సుజాతకి ఇస్తాడా లేదా అమ్మకి ఇస్తాడా ఓకే నోటెడ్
నోటెడ్ నోటెడ్ నోటెడ్ నోటెడ్ సుజాత ఏమో అంటుంది చేతులు డౌన్ రావయ్యా కొత్త పెళ్ళికొడుగా మెల్లిగా తిరుగుతుంది ఏంటి సారి ఒక పని చేస్తా దొరికితే అన్నారు కదా శ్రీముఖి నీకు ఇస్తాను రా నాకు వద్దురా గోల్డ్ సరే నేనే గోల్డ్ అంటావు నీ దృష్టిలో ఓకే మా అమ్మకి ఇస్తా మీ అమ్మకి ఇస్తావు యా మీ అమ్మ ఒకవేళ ఎస్ నాకు ఇస్తాడు అని అనుకుంటే ఇలా అనుమని అన్నాను కానీ మీ అమ్మ ఇలా అనింది అంటే బొక్కడింది చెప్పానా అదే నీ లాస్ట్ అని అండ్ సుజాత కూడా అటు అమ్మనే చూపించింది కాబట్టి లాజిక్ మిస్ అయినా మిస్ అవ్వకపోయినా గానీ మీ అమ్మ దృష్టిలో నువ్వు తప్పయ్యావు కాబట్టి ఇట్స్ జ్యూస్ టైం అదేదో మేకప్ చేస్తే బాగుంటదేమో నాకు అనిపిస్తుంది అమ్మ దృష్టి తప్పే ఎందుకు సార్ ఒకటే కదా పనిష్మెంట్ లేదు ఇంకా మూడు క్వశ్చన్లు ఉన్నాయి ఏదైనా రెండు సిప్పులు తాగాలి సందీప్ తాగలేడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకునే టైం వచ్చేసింది అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వీళ్ళిద్దరిలో రాకేష్ మాటకి ఎవరు ఎక్కువ ఎస్ అని చెప్తారు ఓకే హ్యాండ్స్ డౌన్ రావయ్యా కొత్త పెళ్లి కొడక రామా ఈసారి తిరగదు రాకు తెలుసు నేనే తిప్పుతాను దా ఓర్ అబ్బాయా ఓర్ నాయన ఏ విషయాల్లో ఏం చెప్పినా ఎప్పటికైనా మనల్ని నెప్పించకుండా ఎస్ అనేది అమ్మే కాబట్టి నేను మా ఇప్పటి వరకు నిన్ను కాదు అని ఏ విషయంలో అన్నను ఒక్కటి చెప్పు నాకు విత్ శ్రీముఖితో సహా సుజాత కూడా ఎప్పుడు అనలేదు వద్దు వద్దు అన్ని వింటాను కానీ ఒకసారి మొత్తం తల పెట్టేసి వచ్చి ఏమైనా చెప్పు చూసి పెట్టిన అయినా ఇప్పుడు నువ్వు నాకు చూసి చెప్పినావు ఏమన్నా పా ఎంత అందంగా ఉన్నావు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వీళ్ళిద్దరిలో ఇంటిని ఎవరు శుభ్రంగా ఉంచుతారు నాన్న ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ రా పిండా జ్యూసా నీ కావాలని లాస్ట్ అరే లాస్ట్ రా లాస్ట్ రా లాస్ట్ రా అని చెప్పి నాకు బాగా తొందరగా ఎప్పురా ఏమనిందంటే నేనే అని అనింది సుజాత ఏమనిందంటే నేనే అని ఆమె కూడా అనింది కాబట్టి పిండి నిజంగా చెప్పనా తను కూడా క్లీన్ వద్దు నాన్న వద్దు నాన్న ప్లీజ్ వద్దు అయిపోయింది నాన్న అయిపోయింది కళ్ళు మూసుకురా చుట్టూ పైకి ఈసారి బాగుంది ఈసారి చాలా బాగుంది ఇప్పుడు బాగుంటది ఏ రాకీ రాకీ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ రాకేష్ గారు వినవలసిందిగా కోరుకుంటున్నాం మీ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరి గురించి ఒకరు ఎక్కువ చాడీలు చెప్తుంటారు ఓకే పెళ్లి కొడుకుని పిలవండి ఎవరయ్యా ఇక్కడ నన్ను పెళ్లి కొడుకు అన్నది ఎవరు నేనే అది అయితే అంటారా సామి వీళ్ళిద్దరిలో చాడీలు ఎక్కువ ఎవరు చెప్తారు డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కువ ఎవరు చెప్తారో వాళ్ళ సైడ్ నిల్చో అంతే మాట లేవ్ నో మోర్ టాకింగ్ ఓకే నువ్వునేమో సుజాత అని చెప్పావు సుజాత కూడా నేనే అని చెప్పింది కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ స్టోరీలో మీ అమ్మ కూడా నేనే ఎక్కువ చెప్తాను ఒరే రా
రాకేష్ ను మర్చిపోయి పిండి రాసుకున్నావు, అది జ్యూస్ లెట్. ప్రకృతి కూడా సహకరించట్లేదు. కాదు ఒక్క నిమిషం కొట్టుకునేటప్పుడు అరే కాదు కాదు ఆపరా ఆపొచ్చు కదా. చూడు నీకు బాగుంటే వదిలేసిన వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉత్తమ తల్లి ఉత్తమ భార్య అని పిచ్చుకోవాల్సింది పోయి నన్ను ఉత్తోని తయారు చేశారమ్మా. వీళ్ళకి వీళ్ళు అమ్మో ఇప్పుడు ఈమె కొత్తగా వస్తుంది ఈమె అనుకుంటుందో అని ఈమె ఈమె మళ్ళీ తెలిసిపోద్దని ఆవిడ మొత్తం నన్ను జఫా చేశారు మధ్యలో. అంటే నీ ఇంటెన్షన్ నేను ఎక్కువ చాడీలు చెప్తాను కదా. ఓకే ఎస్ స్నేహ గారు ఎలా అనిపించింది ఫ్యామిలీ? బలి పశువుని చూసి మాట్లాడండి. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ చెప్పొచ్చు. మా లాస్ట్ క్వశ్చన్లతో షీ డిడ్ంట్ షీ వాంట్స్ టు సే సుజాత కానీ చెప్తే ఏమంటుందో లేదు లేదు నేనే నాకే చెప్పుకుంటా. వెరీ క్యూట్ అమ్మా, లవ్లీ మీటింగ్ యూ. శివ బాలాజీ గారు, రాకేష్ ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కడ తగ్గట్లేదు నువ్వు. సో నేను చెప్తాను కదా టాస్క్ ఉన్నాక దాంట్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఉండాలి. సో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్. సో గుడ్ నైస్ గుడ్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్.